హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అందిస్తోంది. వీటిలో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో గర్భిణీ స్త్రీలకు కూడా ఒక పథకం అందుబాటులో ఉందని చెప్పుకోవాలి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందారు. కేంద్ర ప్రభుత్వం మాతృవందన యోజన పథకం కింద మహిళలకు 5,000 అందిస్తోంది. 5,000 నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరుతాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు, విడతల వారీగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మొత్తంగా 3 విడతల్లో డబ్బులు వస్తాయి. మాతృవందన యోజన స్కీమ్ కింద ప్రెగ్నెంట్ మహిళలకు తొలి విడత కింద 1,000 రూపాయలు వస్తాయి. తర్వాత 2 విడత కింద 2,000, అలాగే చివరి విడతలో మరో 2,000 వస్తాయి. ఇలా మొత్తం 5,000 లబ్ధిదారులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది. ఈ పథకంలో ఎలా చేరాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఈ స్కీమ్లో చేరాలంటే ఆన్లైన్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్లో చేర్పిస్తారు. సంబంధిత లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. అక్కడ బెనిఫిషియరీ లాగిన్ అని ఉంటుంది, రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. తొలి ప్రసవానికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు, పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే ఎల్ఎంపి డేట్ ఖచ్చితంగా కావాలి, ఎంసీపీ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. వీటిని మీరు మీ ఆశా వర్కర్ దగ్గర అడిగి తీసుకోవాలి. ఇవి ఉంటేనే పథకం ప్రయోజనాలు పొందొచ్చు. మాతృవందన యోజన పథకం కింద కొంతమందికి వర్తించదు, అది రెండో కాన్పుకు ఈ స్కీమ్ వర్తించదు. అందువల్ల ఎలాంటి డబ్బులు రావు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ స్కీమ్ వర్తించదు. అంటే మహిళలు గవర్నమెంట్ జాబ్ చేసేవారైతే వారికి పథకంలో చేరేందుకు అవకాశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.